సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి మనకు నచ్చిన వెబ్సైట్ సంబంధించిన వెబ్ పేజెస్ని ఏ విధంగా మనం మన యొక్క మొబైల్లో పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, దీనికంటే ముందుగా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇకపోతే మనకు సాధారణంగా కొన్ని వెబ్సైట్లలో మనకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతూ ఉంటుంది. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలంటే సాధారణంగా మనకు గూగుల్ క్రోమ్లో షేర్ అనే ఆప్షన్లో ప్రింట్ అనే ఆప్షన్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఆ యొక్క ప్రింట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఆ యొక్క వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క పీడిఎఫ్ ఫార్మాట్లో మనకు ఏదైతే వెబ్సైట్లో ఉన్న యాడ్స్ ఉంటాయో ఆ యొక్క యాడ్స్ కూడా మనకు యొక్క పీడిఎఫ్ ఫైల్లో సేవ్ అయితే అవుతుంటాయి. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ట్రిక్తో మీరు ఆ యొక్క ఎటువంటి యాడ్స్ లేకుండా మనం ఆ యొక్క వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎలా పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చో చెప్తాను. సో సపోజ్ నేను నా యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఈనాడు సంబంధించిన వెబ్సైట్ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్టికల్ని నేను ప్రింట్అవుట్ తీసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను. సో దీనికోసం మీరు మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యాప్ని ఓపెన్ చేసి సర్చ్ బార్లో ప్రింట్ ఫ్రెండ్లీ అనే ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో విధంగా మీరు ఫస్ట్ వచ్చేసి ప్రింట్ ఫ్రెండ్లీ అని టైప్ చేయండి. టైప్ చేసి సర్చ్ చేయండి. సో సర్చ్ చేస్తే మనకు ప్రింట్ ఫ్రెండ్లీ అనే ఒక వెబ్సైట్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఆ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు ఏ యొక్క వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క వెబ్సైట్ సంబంధించిన యూఆర్ఎల్ని ఇక్కడ ఇచ్చేయండి. సో నేను ఆ యొక్క ఆర్టికల్ సంబంధించిన యూఆర్ఎల్ని కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకున్న తర్వాత ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఆ యొక్క యూఆర్ఎల్ని పేస్ట్ అయితే చేయండి. సో ఈ విధంగా మీరు ఆ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మనకు ప్రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ప్రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ యొక్క వెబ్సైట్ అనేది మనకు ప్రివ్యూ అయితే చూపించడం జరుగుతుంది ఎటువంటి యాడ్స్ లేకుండా. సో ఈ విధంగా నేను ప్రివ్యూ అనే బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే విధంగా మనకు లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. వన్స్ లోడింగ్ అయిన తర్వాత మనకు ఆ యొక్క వెబ్ పేజ్ అనేది వితౌట్ యాడ్స్ లేకుండా మనకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ యొక్క వెబ్ పేజ్ని సేవ్ చేసుకోవాలంటే పైన మనకు ప్రింట్ ఐకాను అదేవిధంగా పీడిఎఫ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. నేను పీడిఎఫ్ ఐకాన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసే విధంగా మనకు డౌన్లోడ్ యువర్ పీడిఎఫ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపించడం జరిగింది. ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క వెబ్ పేజ్ అనేది సేవ్ అయితే అవుతుంది. సో పీడిఎఫ్ ఫైల్గా సేవ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు ఈ యొక్క వెబ్ పేజ్ని ప్రింట్అవుట్ తీసుకోవాలంటే పైన మనకు ప్రింట్అవుట్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క ప్రింట్అవుట్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క వెబ్ పేజ్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఎటువంటి వెబ్సైట్ని అయినా పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని మీ యొక్క మొబైల్ అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేవిధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్. We'll be right back.